రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు ఎన్నికలు జరపాలని ఇటీవల సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో నెల 27న ఎన్నికల విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది. సింగరేణి యాజమాన్యం మాత్రం ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే 2 సార్లు కోర్టును ఆశ్రయించగా యాజమాన్యం పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఏఐటీయూసీ నాయకులు గతంలో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీతో ములాఖాత్ అయి ఏఐటీయూసీ ఎన్నికలు నిర్వహించి విధ్వంసంను సృష్టించింది, ఏ కార్మిక సంఘం లోపల రానివ్వకుండా చేసింది, నేనే మొగోడిని నేను ఒక్కంతటే మాట్లాడాలని చెప్పింది, గెలిచింది. తర్వాత కార్మికులు సరైన బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ డబ్బులు అవినీతితో ఉచిత వాగ్దానాలు అనవసరమైన వాగ్దానాలు చేసి అమలు చేసి గెలిచిన టీజీపీ కేస్. ఓటమికి భయపడి ఇవాళ కోట్ల చుట్టూ తిరుక్కుంటా ఎలక్షన్ నిర్వహించకుండా డ్రామాలు నాటకాలు ఆడుతున్నారు. సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం ఏకైక మార్గం అన్ని కార్మిక సంఘాలు కలిసి కొట్లాడినప్పుడే, విప్రవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు అన్నీ కలిసి కొట్లాడినప్పుడే హక్కులు నచ్చినాయి. వీళ్ళు సింగరేణిలో ఎన్నికల గుర్తింపు కాలం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది, కానీ సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా లేకపోవడం వలన ఏఐటీసీ వాళ్ళ కోర్టుపై ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ కోర్టు ఆర్డర్ను కూడా గౌరవించకుండా సింగరేణి యాజమాన్యం ఏదో ఒక రకమైనటువంటి షాపులు చెప్పి దాన్ని దాటవేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. కార్మికులు కూడా ఇవాళ కేవలం తమ హక్కుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు మాట్లాడడం లేదన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవాళ యాజమాన్యం ఏ కార్మిక సంఘాన్ని దగ్గరికి రానియనటువంటి పరిస్థితి, గుర్తింపు సంఘంతో కూడా సరైనటువంటి విషయాలు చర్చించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక సింగరేణిలో ఎన్నిక నిర్వహించడం ద్వారా ఏదో ఒక సంఘం తన బలాన్ని నిరూపించుకొని రేపు బార్గెనింగ్ చర్చలు నిర్వహించి కార్మికుల